అవి యాక్టివ్గా ఉన్నట్టు తెలుసుకోవడం ఎలాగంటే, మీరు మేతలు అయితే వేసినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా మంచి యాక్టివ్గా స్పీడ్గా వచ్చేసి అయితే తింటూ ఉంటుంది. మీరు మేత వేసేటప్పుడు కూడా కింద అయ్యింది నేల మీద, నేల మీద కూడా ఎక్కడ వేస్తారంటే మంచి నీట్గా ప్లేస్ బాగున్న చోట ఇప్పుడు అదే ప్లేస్ మీద వేసినట్లయితే కోల్డ్ అయితే తొక్కి ఆ నేలని బాగా గట్టిపరిచి అయితే ఆ నేల అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతిరోజు కూడా మార్నింగు ఈవినింగ్ కూడా ఒకే ప్లేస్లో అయితే వేయండి మేత, అంటే 7-8 చోట్ల అయితే వేయాలి. నేను వేసాను చూడండి, ఎక్కడ ఒక చోట ఎక్కడైతే ఇక్కడ ఒక చోట వేసాను, ఇక్కడ ఒక చోట ఇక్కడ, అలాగే ఇక్కడ అలా 7-8 చోట్ల అయితే వేస్తే కోల్డ్ అయితే పోట్లు అడుగుకుండా అయితే తింటాయి. అంటే సైజులను బట్టి ఉంటాయి కదా, పిల్లలు ఉంటాయి, పట్టాలు ఉంటాయి, పెట్టాలు పుంజులు ఉంటాయి కదా అలా. ఇదైతే మన బ్రీడర్ అండి అబ్రాసు, టాప్ క్వాలిటీ, 2-2 క్వాలిటీ ఉంటుంది. దీన్ని అయితే మనం రాత్తయ్య గారి దగ్గర నుంచి అయితే తీసుకురావడం జరిగింది. రంగాపురం రాత్తయ్య గారు తెలుసు కదండి, ఆయన దగ్గర నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అంటే డైరెక్ట్గా మనం వెళ్ళి తీసుకురావలేదు, మనకు తెలిసిన వాళ్ళు ఆ దగ్గరలో ఉంటే వాళ్ళ ద్వారా అయితే తీసుకున్నారు, వాళ్ళ క్లోజ్ అన్నీ. మనకు తెలిసిన అతను వేరే అతను తీసుకుంటే రాత్తయ్య గారి దగ్గర, ఆయన దగ్గర అయితే మనం తీసుకొచ్చాము. అబ్రాసు 2-2 క్వాలిటీ వండిద్ది, కొంచెం ఫుల్ రిచ్ వాటర్ వండిద్దండి. మనం రీసెంట్గా అయితే సేల్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చిక్స్ అలాగే ఎగ్స్ పుంజులు అయితే ఇంకా టైం పట్టిద్దండి, ఇవే రావాలి. మనం ఇప్పుడు వచ్చే సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ లోపు అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చూసుకోండి అండి, ఇలా తింటాయి మంచి స్పీడ్గా యాక్టివ్గా తింటాయి. వచ్చేసి కింద నేల మీద వేయాలి, నేల మీద ఏరుకుని తింటేనే మనం మేత వేసినా సరే నేల మీద ఏరుకుని తింటేనే, మెడ ఉంచి తింటేనే కోడ్ అయితే యాక్టివ్గా ఉంటుంది. అన్నీ ఫుల్ రెచ్చిపోటాలండి. ఇదైతే పెట్టపిల్లలో ఒక 8 అయితే ఉంటాయండి, ఇంకో 1-1.5 అయితే ఇవి ఎగ్స్కి వస్తాయి. మన దగ్గర ప్రజెంట్ అయితే 30 అయితే ఉన్నాయండి, మొత్తం పుంజులు పిల్లలతో కూడా కలిపి 30 అయితే ఉన్నాయి. అంటే మొత్తం రాలేదు తినడానికి, అయితే కొన్ని అయితే వెనకున్నాయి. ఇది మన మొత్తం ఫామ్ వచ్చేసి అయితే ఒక 25 ఉండిద్దండి. మన సొంత స్థలమే, ఈ సొంత స్థలంలో అయితే స్టార్ట్ చేసాము రీసెంట్గా. కోడి యాక్టివ్గా ఉందని తెలుసుకోవడం అయితే ఇదండి, చెప్పాను కదా కోడికి కింద వేస్తే వంగి ఏరుకుని అయితే తినాలి స్పీడ్గా, అప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు కోడి అయితే.